హలో, కథాసుధకి స్వాగతం. ఇవాళ మనం ఒక సమస్య వచ్చినప్పుడు కృంగిపోకుండా, బాధపడకుండా, నిరుత్సాహపడకుండా ఒక మంచి ఆలోచనతో ఆ సమస్య నుంచి సులభంగా ఎలా బయటపడచ్చో ఒక చిన్న కాకి ద్వారా ఒక కథగా తెలుసుకుందాం. అనగనగనగనగా ఒక కాకి పిల్ల ఉందిట. ఆ కాకి పిల్ల అడివంతా ఆహారం కోసం ఎగిరి ఎగిరి వెతికి వెతికి బాగా అలసిపోయిందిట. దానికి చాలా దాహంగా అనిపించిందిట. అవ్వా, ఎడివంతా ఎగిరి 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 ఆయాసం వచ్చింది. బాగా దాహంగా ఉంది, ఎక్కడైనా మంచినీళ్ళు దొరుకుతాయేమో అనుకుంటూ మళ్ళీ ఎగురుతూ ఎగురుతూ ఎక్కడైనా దగ్గరలో ఒక చెరువు కానీ నీళ్లు కానీ కనిపిస్తాయేమో అని చెప్పి మళ్ళీ వెతకడం ప్రారంభించింది. పాపం ఆ కాకి పిల్లకి ఎక్కడా నీరు దొరకలేదు. ఏంటి, ఎంత ఎగిరినా ఎక్కడా నాకు నీళ్లు కనిపించడం లేదు, అయినా సరే మళ్ళీ ఇంకోసారి ప్రయత్నించి చూస్తాను అని చెప్పి మళ్ళీ ధైర్యం తెచ్చుకొని అక్కడ అక్కడ ఎగురుతూ ఎగురుతూ నీళ్ల కోసం చూస్తుంది. అలా చూస్తున్న కాకి పిల్లకి ఒక చిన్న కొండ కనిపించింది. కింద కావు కావు అనుకుని ఆనందంగా ఒకసారి అరిచి ఆ కొండ మీద వాలింది. కొండ మీద వాలి లోపలికి చూస్తే నీళ్ళేమో ఎక్కడో అడుగునున్నాయి. ఆ కొండ అంచుని గట్టిగా కాళ్ళతో పట్టుకొని ఇలా ముందు పొంగి ఆ నీళ్ళు అందుకుందామని బాగా ప్రయత్నించింది కాకి పిల్ల. కానీ నీరు బాగా అడుగునుండడం వల్ల ఈ కాకి పిల్ల ముక్కుకి నీళ్ళు అందలేదు. అప్పుడు మళ్ళీ గట్టిగా పట్టుకొని మళ్ళీ ప్రయత్నించింది, అయినా కూడా దానికి నీళ్ళు అందలేదు. ఇంత వెతికి ఇలా నీళ్లు దొరికాక తీరా దానికి ముక్కుకు నీళ్లు అందకపోయేటప్పటికీ కాకి పిల్లకి భలే బాధ వేసింది. ఇప్పుడు ఏం చేద్దాము, ఏం చేస్తే ఈ నీళ్లు పైకి వస్తాయి అని ఆలోచన చేసింది. ఆలోచన చేస్తే దానికి ఒక ఐడియా వచ్చింది. ఓహో, ఇలా చేస్తే నీళ్ళు వస్తాయి కదూ అని చెప్పి గబగబా వెళ్ళి ఆ పక్కన చిన్న చిన్న గులకరాళ్ళు ఉంటే దాన్ని ఒక ముక్కుతో గులకరాయి తెచ్చి టప్మని నీళ్ళలో వేసింది. మళ్ళీ ఎగురుకుంటూ వెళ్ళి మళ్ళీ చిన్న గులకరాయి తెచ్చి టప్మని మళ్ళీ నీళ్ళలో వేసింది. అలా కొన్ని రాళ్ళు తెచ్చి టప్ 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 అని నీళ్ళల్లో విడిచింది. ఆ నీటి మట్టం ఆ రాళ్ళు బరువుకి కొంచెం 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 పైకి లేచింది. ఈసారి మళ్ళీ కొండ అంచు మీద నుంచుని లోపలికంట ముక్కు వంచి మళ్ళీ నీరు అందుకుందామని ప్రయత్నించింది, అయినా కూడా దానికి మళ్ళీ నీరు అందట్లా. నేను ఇంకా కాసిన గులకరాళ్ళు వేయాలి కాబోలు అనుకొని మళ్ళీ దిగి మళ్ళీ నాలుగు గులకరాళ్ళు తీసి టప్ 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 అని నీళ్ళల్లో జారు విడిచింది. అలా కొంతసేపు నీళ్ళల్లో ఈ గులకరాళ్ళు జారు విడుస్తూ వచ్చింది. కొంతసేపటికి ఆ నీళ్లు అలా 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 పైకి వచ్చాయి. అప్పుడు కొండ అంచు నుంచుని కాకి లోపల ముక్కు పెట్టేటప్పటికి దానికి నీరు అందాయి. చక్కగా నీరు తాగేసి దాహం తీర్చుకొని కావ్ కావ్ అనుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళిపోయింది ఆనందంగా. అలా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కృంగిపోకుండా ఒక మంచి ఆలోచన చేస్తే ఆ సమస్య నుంచి చిటికలో బయటపడిపోవచ్చు.